watching BitBNS News. నమస్తే బిడ్ బేనర్స్ తెలుగు న్యూస్ ఛానల్ కి సుస్వాగతం నేను మీ వెంకట సాయి కుమార్ ముందుగా నేటి ముఖ్యాంశాలు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ డే చేసుకునేందుకు ఎల్ సెల్వడాల్ దేశంలో ట్వంటీ వన్ బీటీసీ కొనుగోలు చేసింది షిబాయ్ వేల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ థర్టీ సిక్స్ డాలర్స్ మిలియన్ల విలువైన షిబుని జోడించింది మ్యాటిక్ టోకెన్ మళ్లీ ఆల్ టైమ్ హై స్కి దగ్గరలో ఉంది ఎలన్ మస్ దీర్ఘకాలికంగా మెటావర్స్ కంటే న్యూరోలింక్ లింక్ మంచిదని భావిస్తున్నాడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరింత కఠినమైన గ్లోబల్ క్రిప్టో రెగ్యులేషన్స్ ను కోరుకుంటుంది ఉంది వన్ సెవెంటీ సిక్స్ మిలియన్ షిబు డిసెంబర్ ఇరవై ఆరున బర్న్ చేయబోతుందని అక్టోబర్ నుండి సిక్స్ మిలియన్ నాణేలను బంద్ చేయబడ్డాయని తెలుస్తుంది క్రిప్టో పొంజీ స్కీమ్ వ్యతిరేకంగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ చర్య తీసుకుంటుంది ఒపేరా పోలిగాన్ తో ఇంటిగ్రేట్ అవుతుంది ఎయిటీ మిలియన్ వినియోగదారులకు డిఆప్ ఎకోసిస్టమ్ సిస్టమ్ ను ఓపెన్ చేయబడుతుంది ఎల్ సాల్వడా దేశం బీటీసీని కూడబెట్టడం కోసం సాగిస్తుందని మరియు ఎల్ సాల్వడా ప్రెసిడెంట్ నయిన్ బుక్లే దేశంలో క్రిప్టో కరెన్సీ ప్రభుత్వ నియంత్రత మరియు గుర్తింపు పొందిన లీగల్ టెండర్గా మార్చడంలో ప్రముఖ బిట్కాయిన్ బుల్ వారు మరియు ట్వంటీ వన్ బీటీసీని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు కొనుగోలు విలువ వన్ బిలియన్ డాలర్ కంటే కొంచెం ఎక్కువ అని తెలుస్తుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వరకు కొనుగోలు ఉంచుతానని ప్రెసిడెంట్ బుకెల్ చెప్పడం జరిగింది షిబుయను వేల్స్ కదలికలో ఉన్నాయి మరియు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వాటి స్థానాలకు జోడించడానికి తగినట్టుగా వారు చూస్తున్నారు దానికి తగ్గట్టుగానే ధర కూడా పెరిగిందని మనం చూసుకోవచ్చు వేల్ స్టేట్స్ థౌజండ్ అత్యంతమైన సంపన్నమైన ఇథీరియం అడ్రసెస్ను అనుసరించే ట్రాకర్ మరియు వారి కార్యాచరణ గత ఇరవై నాలుగు గంటల్లో వన్ వేల్ ఫోర్ ట్రిలియన్ షిబు టోకెన్లను జోడించిందని వెల్లడించింది కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం మ్యాటిక్ టోకెన్ గత ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రస్తుత ధర టూ పాయింట్ ఫైవ్ సెవెన్ డాలర్స్ వద్ద ట్వెల్వ్ పర్సెంట్ మరియు డిసెంబర్ ప్రారంభమైనప్పటి నుండి సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరగడం జరిగింది మ్యాటిక్ కన్ఫ్యూ ఎన్ఎఫ్టీ లోకి ప్రవేశించడం మరియు దాని బర్న్ మెకానిజం ప్రారంభించడం వల్ల ప్రయోజనం పొందుతున్నట్లు కనిపిస్తుంది పాలిగోన్ యొక్క స్థానిక ఆస్తి మ్యాటిక్ డిసెంబర్ ట్వంటీన దాదాపు టూ డాలర్స్ స్థానం కొనుగొన్న తర్వాత ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి తిరిగి ప్రయాణిస్తుందని మేలో మ్యాటిక్ రికార్డు స్థాయిలో టూ పాయింట్ ఎయిట్ డాలర్స్ కి తిరిగి చేరుకుంటుందని తెలుస్తుంది టెస్లా మరియు స్పేస్ ఎక్స్ ఎలన్ మస్ మెటావర్స్ మరియు వెబ్ త్రీ పాయింట్ జీరో పర్యావరణ వ్యవస్థలను మద్దతు ఇవ్వడం లేదు ఎందుకంటే ఇతను బర్డ్ వరల్డ్ మరియు మార్కెటింగ్ వ్యూహాలకు ఉపయోగించబడే నిబంధనలను కొట్టిపారేశారు రోజంతా ఎవరైనా తమ ముఖానికి ప్రిగ్గిన్ స్క్రీన్లను కట్టుకోవడం నేను చూడడం లేదని మస్క్ ది బార్బీలోన్ బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెటావర్స్ పర్యావరణ వ్యవస్థపై తన ఆలోచనను గురించి అడిగినప్పుడు చెప్పడం జరిగింది నేను తప్పనిసరిగా ఈ మెటావర్స్ స్టఫ్ ని కొనుగోలు చేయాలని నాకు తెలియలేదు అయినప్పటికీ ప్రజలు దాని గురించి నాతో మాట్లాడడం జరుగుతుంది మెటావర్స్ మరియు వర్చువల్ రియాలిటీ విఆర్ గురించి మాట్లాడుతూ వర్చువల్ లో జీవించడానికి భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టాల్సిన భవిష్యత్తును తాను చూడలేదని మస్ చెప్పడం వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ వీడియో గేమ్లు ఆడుతున్నప్పుడు విఆర్ హెడ్సెట్లు చలన అనారోగ్యాన్ని ప్రేరేపిస్తాయని చెప్పుకొని రావడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బిఓఈ డిజిటల్ కరెన్సీల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయడానికి దాని అంతర్జాతీయ సహచరణలతో భాగస్వామ్యం కావాలని కోరుతుంది ఒక ఉన్నతాధికారు వెల్లడించారు ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీలు క్రాస్ బోర్డర్ మరియు క్రాస్ సెక్టర్ స్వభావం కారణంగా గ్లోబల్ సహకారం లేకుండా బిఓయు పరిశ్రమ రక్షించలేదని సారా బ్రీడెన్ పేర్కొన్నారు క్రిప్టో కరెన్సీల స్వీకరణలో వేగవంతమైన పెరుగుదలను బ్రీడెన్ అంగీకరించాడు ఇది పరిశ్రమ పర్యవేక్షించడానికి నియంత్రణాధికారులను కీలకంగా చూస్తోంది క్రిప్టో రికార్డ్ లేబుల్ యజమాని క్రిస్మస్ తర్వాత ఈ నెలాఖరులో జరిగే వన్ పార్టీలో మిలియన్ షిబుని బర్న్ చేయాలని తమ బృందం భావిస్తుందని అయితే ఈ మొత్తం ఇంకా పెద్దదిగా ఉండొచ్చని ట్విట్ ద్వారా పేర్కోవడం జరిగింది క్రిప్టో ఆస్తులు మరియు ఆర్థిక కార్యకలాపాలతో లేని క్రిప్టో కరెన్సీలతో కార్యకలాపాల ద్వారా రాబడిని అందించే క్రిప్టో కరెన్సీ పెట్టుబడి కంపెనీలపై చర్య తీసుకుంటున్నట్లు అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది ఒక ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్ వారు క్రిప్టో కరెన్సీ స్కామ్లను అంచివేస్తామని అలాగే అధిక పెట్టుబడి ప్రమాదాన్ని కలిగి ఉన్నారని వారు విశ్వసించే క్రిప్టో కంపెనీలను దర్యాప్తు చేస్తారని పేర్కోవడం జరిగింది బుధవారం ఒపేరా వెబ్ త్రీ పాయింట్ జీరో అప్లికేషన్ మద్దతు మరియు అంతర్మిక క్రిప్టో వ్యాలెట్లతో ఇంటర్నెట్ బ్రౌజర్ పోలిగాన్ మ్యాటిక్ తో రాబోయే ఇంటిగ్రేషన్ ను ప్రకటించింది ట్వంటీ ట్వంటీ టూ మొదటి త్రైమాసికంలో ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ ఇంటిగ్రేషన్ ముందుగా ఆండ్రాయిడ్ మొబైల్లో ఎయిటీ మిలియన్స్కు పైగా ఉన్న ఒపేరియా వినియోగదారులకు తర్వాత ఇతర పరికరాలు మరియు ప్లాట్ఫామ్లలో మిగిలిన వారికి పాలిగాన్ పర్యావరణ వ్యవస్థను తెరుస్తుంది పాలిగాన్ అనేది తక్కువ గ్యాస్ ఫీజులు మరియు వేగవంతమైన లావాదేవీలు సమయాల కోసం రూపొందించబడినదని లేయర్ టు ఇథీరియం స్కేలింగ్ సొల్యూషన్ అని తెలుస్తుంది